హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్ తెలుగు. దుబాయ్ లో రోబో 2.0 ఫీవర్ మొదలైంది. సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న రోబో 2.0 చిత్ర ఆడియో దుబాయ్ లో అక్టోబర్ 27 ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే. అత్యంత వైభవంగా జరగనున్న ఈ వేడుకలో పాలు పంచుకునేందుకు చిత్రంలోని నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇప్పటికే దుబాయ్ చేరుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన విషయాలు సినీ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. రోబో 2.0 ఆడియో వేడుక దుబాయ్ లోని బుజ్జు పార్క్ లో జరుగుతుంది. ఈ వేడుకలో పాల్గొనేందుకు వీలుగా దాదాపు 12,000 ఉచిత పాసులను అభిమానులకు అందించారు. ఇప్పటికే ఈ వేడుక కోసం దుబాయ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రోబో 2.0 ఆడియో వేడుకలో సంగీత మాంత్రికుడు గియా రెహమాన్ లైవ్ ప్రదర్శన ఇవ్వనున్నారు. అందుకోసం 125 సింఫనీ మ్యూజిషియన్స్ తమ ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధమయ్యారు. హీరోయిన్ అమే జాక్సన్ కూడా లైవ్ ప్రదర్శన ఇవ్వనున్నారు. రోబో 2.0 ఆడియో ఆవిష్కరణ కోసం దాదాపు 12 కోట్లు ఖర్చు చేశారు. దాదాపు 12 కోట్ల రూపాయలను కేవలం ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేయడానికి ఖర్చు చేస్తున్నారట. సోషల్ మీడియాలో రోబో 2.0 ఆడియో వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఆడియో ఆవిష్కరణలో భాగంగా గురువారం బుర్జ్ ఆల్ అరబ్ లో జరిగే మీడియా సమావేశానికి రజనీకాంత్, అక్షయ్ కుమార్, శంకర్ హాజరయ్యారు. ఈ వేడుక అనంతరం వచ్చే నెల హైదరాబాద్ లో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారట. డిసెంబర్ లో థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేస్తారు. 500 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం జనవరి 25 రిలీజ్ చేయనున్నారు. మరి రోబో 2.0 ఆడియో ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బిట్ తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.